కామెంట్ రూపంలో తెలియజేయండి కింది పదాలకు నానార్థాలు రాయండి ఒకటి ధర భూమి ఖరీదు రెండు పంక్తి వరుస ఒక ఛందస్సు మూడు తారక నక్షత్రము కంటిలోని నల్ల గ్రుడ్డు నాలుగు చుక్క నక్షత్రము బిందువు కింది పదాలకు వ్యుత్పత్తులు రాయండి ఒకటి సూర్యుడు లోకమును ప్రకాశంప చేయువాడు రెండు ధర భూమిని ధరించునది మూడు తోజయము రక్షించునది నాలుగు శైలము శిలలతో కూడినది క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి ఒకటి సంధ్య సంధ్య సజ్జ రెండు దశ దేశ మూడు ఆకాశం అకసము నాలుగు చంద్రుడు చంద్రుడు ఐదు ముత్యము ముత్య ఆరు మేఘము మొయ్యిలు వ్యాకరణాంశాలు సంధులు ఎడాగమ సంధి సూత్రం సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు ఆగమంబనగా వర్ణాధిక్యంబు ఉదాహరణ మా ప్లస్ అమ్మ మాయమ్మ మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు సూత్ర వివరణ సంధి జరగనప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చుకు ఎడాగమం వస్తుంది స్వరం అంటే అచ్చు ఎట్ ప్లస్ ఆగమం ఎడాగమం యాలో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది ఈ అనేది ఆగమవుతుంది తెలుగు భాషలో పూర్వపదార్ంత దీర్ఘాచలకు సాధారణంగా సంధి జరగదు ఇతర అచ్చులకు కూడా కొన్ని సందర్భాలలో సంధి జరగదు రెండు అచ్చుల్ని వరుసగా ఉచ్చరించడం కష్టం కాబట్టి ఉచ్చారణ సౌకర్యం కోసం వాటి మధ్యలో యా కారం చేరుతుంది దీన్ని ఎడాగమం అంటారు వర్ణాధిక్యం అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరటం మిత్రావదాగమ అనే లక్షణం ఆగమం మిత్రుని వంటిది కాబట్టి ఒక వర్ణం మిత్రుని వలె పక్కకు వచ్చి చేరటం ఆగమం అని గ్రహించాలి రూప సాధన మా ప్లస్ అమ్మ మాలోని ఆ పూర్వస్వరం అమ్మలోని ఆ కారం స్వరం కంటే పరమైన స్వరం కాబట్టి దానికి ముందు ఈ అనేది ఆగమం అవుతుంది మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ మాయమ్మ మీ ప్లస్ ఇల్లు మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు మీ ఇల్లు ఈ ఎడాగమం కళలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి ధృత ప్రకృతి కాలకు సంధి లేని చోట నుగాగమం వస్తుంది కింది పదాలను విడదీసి సంధుల పేర్లు రాయండి ఒకటి ఇందుండేగి ఇందుండు ప్లస్ ఏగి ఉత్వ సంధి రెండు అయ్యడన్ ఆ ప్లస్ ఎడన్ త్రిక సంధి మూడు సుధాంసుడు సుధా ప్లస్ అంశుడు సవర్ణ దీర్ఘ సంధి నాలుగు బ్రహ్మాదులు బ్రహ్మ ప్లస్ ఆదులు సవర్ణ దీర్ఘ సంధి ఐదు దుగ్ధాంబునిది దుగ్ధ ప్లస్ అంబునిధి సవర్ణ దీర్ఘ సంధి పాఠం చదివి కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి ఒకటి సవర్ణ దీర్ఘ సంధి బ్రహ్మాండము మధురానుభూతి రెండు ఉత్వ సంధి నారదులైరి కొండలన్నీ మూడు త్రిక సంధి అక్కన్య అయ్యడ సమాసాలు ఖాళీలను పూరించండి సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు కాలవర్తకుడు కాలమనెడు వర్తకుడు రూపక సమాసం నాలుగు చెరగులు నాలుగు సంఖ్య గల చెరగులు ద్విగు సమాసం మృగ నేత్రి మృగ నేత్రముల వంటి నేత్రాలు కలది బహువ్రీహి సమాసం చుక్కల రేడు చుక్కలకు రేడు తత్పురుష సమాసం మహోదది గొప్పదైనదది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నదీ నదాలు తల్లియును తండ్రియును ద్వంద్వ సమాసం అలంకారాలు ఉత్ప్రేక్షాలంకారం లక్షణం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది ఉదాహరణ ఈ వెన్నెల పాల వెల్లియు అన్నట్లుంది సమన్వయం పై ఉదాహరణలో వెన్నెల సముద్రం గా ఊహించబడింది కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం అయ్యింది ఛందస్సు సాధువుల పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం పాఠంలోని క్రింది పద్య పాదాలకు గురు లఘులను పరిశీలించండి ఉదాహరణ తా గురువు రా గురువు సంయుక్తాక్షానికి ముందున్న స గురువు సంయుక్తాక్షం లఘువు మూ లఘువు పం గురువు డి లఘు నన్ గురువు గ లఘువు గ లఘువు నా లఘువు కే గురువు దా ఇక్కడ కేకి పొల్లు వచ్చింది గురువు దా దా దీర్ఘం వచ్చింది గురువు రమ్ గురువు భూ లఘువు నమ్ గురువు జమ్ గురువు ద్ర సంయుక్తాక్షరం లఘువు కా గురువు మూడు గురువులు మగనం రెండు లఘువులు ఒక గురువు సగణం రెండు లఘువుల మధ్య గురువు జగణం రెండు లఘువులు ఒక గురువు సగణం రెండు గురువులు ఒక లఘువు తగణం రెండు గురువులు ఒక లఘువు తగణం ఒక గురువు గణం శాతూల పద్య లక్షణాలు ఒకటి ఇది వృత్త జాతికి చెందిన పద్యం రెండు ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి మూడు ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి నాలుగు ప్రతి పాదంలో మతగా మస జస తతగా అనే గణాలు వరుసగా వస్తాయి ఐదు ప్రతి పాదంలో పదమూడవ అక్షరం యతిస్థానం ఆరు ప్రాస నియమం ఉంది కింది పద్య పాదాలకు గురు లఘువులను గుర్తించండి పద్య లక్షణాలను సమన్వయం చేయండి ఒకటి ఉదయ ధరాధరంబు పైనుండి హుటాహుటి నేగుదెంచుకో మూడు లఘువులు నగనం రెండు లఘువుల మధ్య గురువు జగనం ఒక గురువు రెండు లఘువులు బగణం రెండు లఘువుల మధ్య గురువు జగణం రెండు లఘుల మధ్య గురువు జగణం రెండు లఘువుల మధ్య గురువు జగణం రెండు గురువుల మధ్య లఘువు రగణం ఇది చంపకమాల పద్య పాదం లక్షణం ఒకటి చంపకమాల పద్యంలో నాలుగు పాదాలుంటాయి రెండు ప్రతి పాదము నందును నా జ బ జ జ నజ బజ జజర అనే గణాలుంటాయి మూడు ఎతి పదకొండవ అక్షరం ప్రాస నియమం కలదు సమన్వయం సమన్వయము ఒకటి ఇచ్చిన పద్యపాదంలో వరుసగా నజ బజ జజర అనే గణాలున్నాయి రెండు ఏతి పదకొండవ అక్షరం ఊ నా ఊలకు చెల్లినది రెండు అల్లన కాల వర్తకుడు నయ్యడ గెంపును ముత్తి అంబులున్ భరణ భరవ ఇది ఉత్పలమాల పద్యపాదము లక్షణము ఒకటి ఉత్పలమాలా పద్యమునందు నాలుగు పాదాలుంటాయి రెండు ప్రతి పాదంలో వరుసగా భరణ భభరవ అనే గణాలుంటాయి మూడు యతి పదవ అక్షరం ప్రాసనియమం కలదు సమన్వయం ఒకటి ఇచ్చిన పాదంలో వరుసగా భరణ భభరవ అనే గణాలుంటాయి రెండు యతి పదవ అక్షరం ఆ నా ఆలకు చెల్లినది మూడు శారద ఉజ్వల లసత్తర తారకహార పంక్తులం భరణ భభరవ ఇది ఉత్పలమాల పద్యపాదము లక్షణము ఒకటి ఉత్పలమాల పద్యము నందు నాలుగు పాదాలుంటాయి రెండు ప్రతి పాదంలో వరుసగా భరణ భభరవ అనే గణాలుంటాయి మూడు యతి పదవ అక్షరం ప్రాసనియమం కలదు సమన్వయం ఒకటి ఇచ్చిన పాదంలో వరుసగా భరణ భభరవ అనే గణాలుంటాయి రెండు యతి అక్షరం శాసాలకు చెల్లినది నాలుగు తారాసస్యము పద్యములోని మిగిలిన పాదాలకు గణ విభజన చెయ్యండి రెండవ పాదం మసజసతత్తగా ఇది శాద్ధుల పద్య పాదము లక్షణం ఒకటి శార్ధువుల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి రెండు ప్రతి పాదంలోనూ వరుసగా మసజసతత్తగా అనే గణాలు వరుసగా ఉంటాయి మూడు ఎతి పదమూడవ అక్షరం రాసనీయమం కలదు సమన్వయం ఒకటి ఇచ్చిన పద్యపాదంలో మస జసతత్తగా అనే గణాలు వరుసగా ఉంటాయి రెండు యతి పదమూడవ అక్షరం నీ నీలకు చెల్లినది మూడవ పాదం మస తత్తగా ఇది శార్దూల పద్యపాదము లక్షణం ఒకటి శార్దూల పద్యానికి నాలుగు పాదాలుంటాయి రెండు ప్రతి పాదంలోనూ వరుసగా మస జసతత్తగా అనే గణాలు వరుసగా ఉంటాయి మూడు యతి పదమూడవ అక్షరం ప్రాస నియమం కలదు సమన్వయం ఒకటి ఇచ్చిన పద్య పాదంలో మస జసతత్తగా అనే గణాలు వరుసగా ఉంటాయి రెండు ఏతి పదమూడవ అక్షరం చెల్లినది నాలుగో పాదము మస జసతత్తగా ఇది శార్దూల పద్య పాదము లక్షణం ఒకటి శార్దూల పద్యానికి నాలుగు పాదాలుంటాయి రెండు ప్రతి పాదంలోనూ వరుసగా మస జస తగా అనే గణాలు వరుసగా ఉంటాయి మూడు యతి పదమూడవ అక్షరం ప్రాస నియమం కాలదు సమన్వయం ఒకటి ఇచ్చిన పద్య పాదంలో మస జస తత్తగా అనే గణాలు వరుసగా ఉంటాయి రెండు యతి పదమూడవ అక్షరం దూ దూలకు చెల్లినది న్యూ సిలబస్ నైన్త్ క్లాస్ తెలుగు త్రీ లెసన్స్ అయిపోయినాయి ధర్మబోధ చైతన్యం హరివిల్లు త్రీ లెసన్స్ అయిపోయినాయి మనకి ఫుల్ లెసన్స్ చక్కగా నోట్స్ రాసుకుని చదువుకోండి నేను ఫైవ్ మినిట్స్ చెప్పింది మీరు రాసుకుని చదివేసరికి వారం రోజులు పడతాయి అర్థమవుతుందా చక్కగా నీట్గా రాసుకుని చదువుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నైన్త్ క్లాస్ పిల్లలకి షేర్ చేయండి